దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13 14 వచనాలు చూసినట్లయితే ఈ మాటలు ఉన్నాయి. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారి నుండి బలవంతులైనడి మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ మాటలు రాయబడ్డాయి అక్కడ. మెలకువగా ఉండి ఏ విషయంలో మెలకువగా ఉండమంటున్నాడు పౌలు? రకరకాలైన దుర్బోధలు వస్తున్నాయి, ఆ విషయంలో మెలకువగా ఉండాలి. అలాగే ఆత్మీయ జీవితాన్ని పతనమయ్యే పరిస్థితులు ఎదురవుతాయి మీ జీవితంలో, ఆ విషయంలో మెలకువగా ఉండాలి. మెలకువగా ఆత్మస్థితులు లేకపోతే శత్రువు లేకుండా అపవాది మన జీవితంలోకి వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వంలో తీసుకెళ్తాడు. కాబట్టి మెలకువగా అనేది చాలా అవసరం ప్రతి విశ్వాస జీవితంలో. ఆత్మీయంగా మనం మెలకువగా లేకపోతే ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందలేం. ఎప్పుడు అపవాది ఎలా చూస్తాడంటే ఎవరిని మృంగుతున్నా అని గర్జించిన సింహం వల్ల అపవాది తిరుగుతావన్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి అంటున్నాడు. విశ్వాసము స్థిరమైన విశ్వాసం కలిగిన వారుగా, దృఢమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి మనం. అంటే విశ్వాసాన్ని కదిలించే పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఎదురవుతుంటాయి. అవిశ్వాసం చోటు చోడుచుకోవడం వల్ల విశ్వాసాన్ని కదిలించే పరిస్థితులు వస్తాయి. అలాగే అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కూడా నిలకడైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. దేని మీద సంపూర్ణంగా ఆనుకుంటూ అది ప్రతికూలమైన అనుకూలమైన దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ మనం జీవించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. విశ్వాసంలో నిలకడగా ఉండాలంటున్నాడు. పౌరుషంగల వారైనడి అంటున్నాడు. ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం ఒక సంఘటన గుర్తుకొస్తా ఉంది. ఫిలిస్తీన్కి మరి ఇస్రాయేల్ ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధ పంక్తులు తిరిగి అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతానికి దావీదు అన్నల కోసం వస్తాడు. అక్కడ వచ్చినప్పుడు ఆ సంఘటన చూస్తా ఉన్నాడు. గాతువాడిన గొల్యాతు దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఎప్పుడైతే ఈయన చెవిన పడ్డాయో, ఇస్రాయేల్ సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతుల్ని పిలిస్తున్న అంతటి వాడు, ఇదిగో నేను యుద్ధం చేయడానికి వెళ్తానని చెప్పేసి పౌరుషం కలిగి మరి దావీదు ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. సౌల్ రాజుతో సహా అక్కడ సైన్యమంతా ఆయన శరీర దారుణ్యాన్ని బట్టి ఆ యుద్ధ సూర్యుని చూసి భయపడిపోతున్నారు. కానీ దేని మీద సంపూర్ణంగా అనుకుని దావీదు గొల్యాతు యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. అది పౌరుషం అంటే పరిస్థితులు చూసి భయపడిపోయే జీవితాలు మనం ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. పరిస్థితులు ఎదురెడిపోరాలన్నది మన జీవితంలో. శత్రువుని చూసి భయపడిపోకూడదు. అది ఎలాంటి శత్రువైనా సరే, ఆర్థిక శత్రువులను కావచ్చు, ఆరోగ్య విషయాన్ని కావచ్చు, లేకుంటే ఏ ప్రతికూలతను కావచ్చు మన జీవితంలో, వాటి చూసి భయపడిపోకూడదు. వాటిని నుంచి విడిపించే దేవుని వైపు మనం చూడాలి. దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాం. ఏం చేశాడు దావీదు అక్కడ? గొల్యాతుని మరి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. యుద్ధము యెహోవాదేని ముందుకు వెళ్ళాడు. తద్వారా దేవుడు ఇస్రాయేల్ పక్షంగా దావీదు పక్షంగా నిలబడి యుద్ధం చేశాడు. గొప్ప జయమిచ్చాడు దేవుడు. మనం పౌరుషం కలిగి ఒక అడుగు ముందు వేసినప్పుడు దేవుడు మనం పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగింది గాక. బలవంతులైనడి అంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం దినదినము బలపరచబడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం ధ్యానం చేసిన వాక్యాన్ని మనం వ్యక్తిగత జీవితానికి అనుమయించుకోవాలి. అలా మనం ఉన్నప్పుడు దినదినము మనం బలపరచబడుతూ ఉంటాం. నా బాహ్య పురుషుడు కృషించును, నా అంతరంగ పురుషుడు దినదినము పరచబడుచున్నాడని పౌలు అంటున్నాడు కదా.
కాబట్టి మన అంతరంగ పురుషుడు బలపడాలంటే ఆత్మ సంబంధమైన కార్యాలు మనం తలపట్టాలి, ఆత్మీయంగా మన జీవితం ముందుకు కొనసాగాలి, ఆత్మీయ జీవితానికి ఆటంకమైన ప్రతిదాన్ని మనం దేవుని మీద సంపూర్ణంగా అనుకుని ఎదురు పోరాడాలి. అప్పుడే జయాన్ని మనం పొందుకుంటాం, తద్వారా మనం బలవంతులం అవుతాం. శత్రువు ఎంత గొప్పవాడని కావచ్చు, మనలో ఉన్న దేవుడు లోకంలో వాడు కంటే గొప్పవాడు, కాబట్టి బలవంతమే ఉన్నాడు అంటున్నాడు. అలాగే ప్రేమ యందు ప్రేమ కలిగి ఉన్నాడు అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండాలి మనం. ఆ మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రేమ గురించి చక్కగా వివరించబడ్డది కదా. ప్రేమ కలిగి ఉండాలి మనం. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుని ప్రేమించాలి, అన్నిటికన్నా మించి దేవుని ఎక్కువగా ప్రేమించాలి మనం. మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో దేవుని సంపూర్ణంగా మనం ప్రేమించాలి. రెండు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమ చాలా గొప్పది, ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. మీరు ఏం చేసినా ప్రేమతో చేయండి అని అంటున్నాడు. మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయాలి, తద్వారా దేవుడు మహిమపరచబడతాడు, మనం ఆశ్రయించబడుతూ ఉంటాం. ఈ వాక్యం విన్న మన జీవితాల్లో మెలకుగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, పౌరుషం కలిగి వారుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. మనం ఏం చేసినా ప్రేమ కలిగి మనం చేయాలి, తద్వారా దేవుడు మన జీవిత ద్వారా మహిమపరచబడతాడు. దేవుడు ఈ మాటలు మీ కొరకు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.